జనరంజన శ్రోతలకు మనఃపూర్వక నమస్కారాలు. నేను పాటల ద్వారా పాతిక వసంతాలుగా మీ హృదయంలో చోటు చేసుకోగలిగాను. అది నా అదృష్టం. ఈ అదృష్టాన్ని అవకాశాన్ని నాకు కలిగించిన ఆకాశవాణికి నేను ఎంతగానో ఋణపడి ఉంటాను. చిన్ననాటి నుంచి నాలో ఉన్న అభిలాషను ఆసక్తిని గమనించి మా తండ్రి గారు శేషయ్య గారు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను మీరందరూ ఆదరించే స్థాయికి పెంచింది. మీ ఆదరణే నాకు శ్రీరామ రక్ష. నేనెంతగా కృషి చేసినా మీ ఆదరణే లేకుంటే నాకు ఈ జనరంజన్ సమర్పించే భాగ్యం లభించేదా చెప్పండి. ఎలాగూ కలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు చిన్న విషయం మనవి చేస్తాను. నేనేం పాటలు సమర్పిస్తానో అవి ఎలా ఉంటాయో అని మీరు ఊహాలోకంలో ఉండి ఉంటారు, అవునా? అది ఊహించాను కాబట్టే సస్పెన్స్ లేకుండా చెప్పేస్తాను. నాకు మీరు రోజూ వింటున్న పాటలు వినిపించాలని లేదు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి గత వైభవాలను నెమరేసుకుంటూ అలనాటి అమృతోపమానమైన గీతాలను మీకు వినిపించాలని, ఆనాటి ఆనందాన్ని ఈనాడు మీతో కలిసి పంచుకోవాలని ఉంది. అమరగాయకులు ఆరాధ్య గళధారి అనంతామృత స్వరలహరులు తన కంఠసీమలో బంధించి ప్రతి పాటకు ప్రాణం పోసి మనకందించిన అనామికా సార్థక నామధేయ అనదగిన గాన పితామహుడు కీర్తిశేషులు ఘంటసాల గారు స్వరఝరులు పొంగించి లీలగారితో పాటు తన గళమధురిమలను మనకందించిన పాతాళభైరవిలోని ఒక రసగుళిక ఇది. రచన శ్రీ పింగళి. విన్న పాటను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు స్వర్గీయ మాలతి గారుల మీద చిత్రీకరించారు. అవును, ఇంతకీ నేను మీ మోహన్ రాజు నన్ను గుర్తించారా? నిజానికి నేను ప్రేమగీతాలు పాడాను, కానీ
ఆనాటి ప్రేమ గీతాల రచనకు సంగీత రచనకు ఈనాటి ప్రేమ గీతాలకు మధ్య వస్తున్న వ్యత్యాసాలను మీ ముందు ఉంచడానికి ఒక ప్రేమ గీతం వినిపించాలనుకుంటున్నాను. సరిగమల కడలిలో ఓలలాడించగల స్వరకర్త శ్రీ పెంజాల సంగీతం అందించారు. ద్రోహి చిత్రంలో జీ వరలక్ష్మితో కలిసి ఘంటసాల ఆ గానామృతాన్ని అందించారు. అందుకోండి. పాట పాడు నది ఏమో తుమ్మిదా పాడు నది ఏమో చెప్పుతున్నదది ఏమో కోపద చెప్పుతున్నదది ఏమో అదిలి మావితో మంతన మారినదేమో మాలతి మంతన మారినదేమో ఇప్పుడు వినిపించిన పాట శ్రీ కోన ప్రభాకర్ రావు జీ వరలక్ష్మి గారుల మీద చిత్రీకరించారు. వలపులు చివరించే వయసులు ఊగిసలాడే ఊహలు హృదయాన్ని కుదిపేస్తుంటే ఉండి ఉండి స్పందించే ఆశలు చిలిపి చిలిపి భావాలను చిందిస్తాయి. టంగుటూరు సూర్యకుమారి పేరు చెప్పగానే ఈనాటికీ మన చెవుల్లో మార్మురగే పాట ఒకటుంది. అప్పుడే ఊహించేశారు మీరు. అవునండి, మీ ఊహ కరెక్టే. మాతెనుగు తల్లికి మల్లె పూదండ. అంతటి సుప్రసిద్ధ గాయనీమణి దేవత చిత్రంలో నాగయ్య గారి సంగీత దర్శకత్వంలో పాడిన పాట మీకు వినిపిస్తాను ఇప్పుడు.
ప్రేసి ప్రియులు ఒకరికొకరు ఎదురుబెదురుగా కూర్చున్న వేళ ఆంగికాభినయంతోనే అనంతమైన ప్రేమ పాఠాలు చదువుకుంటున్నప్పుడు మధ్యలో మరో వ్యక్తి ప్రమేయం ఎందుకు చెప్పండి? రాజహంసలు అవసరం లేదు, రాయబారాలు అవసరం లేదు. అదే విషయాన్ని ఆలపిస్తున్నారు స్వీయ సంగీత దర్శకత్వంలో గానం చేసిన ఘంటసాల చిత్రం షావుకారు. పాట వినండి. కీలుగుర్రం ఈ చిత్రంలోని ప్రతి పాటని ప్రతి మాటని ఈనాటికి మననం చేసుకునేవారు మనలో ఎందరో ఉన్నారు. వక్కలంక సరళ ఈమె పేరు వినని వారు ఉండరనుకుంటాను. ఎలాంటి పాటనైనా అవలీలగా పాడగల మధురగాయని. ఆమె ఘంటసాల గారితో కలిసి ఈ చిత్రంలో పాడడం ఒక విశేషం. ఆ మాటకొస్తే ఎందరో గాయని గాయకులు ఘంటసాల గారి ప్రక్కన పాట పాడాలని కుతూహలపడేవారు. అలాంటి అదృష్టం వక్కలంక సరళ గారికి దక్కిందంటే ఆశ్చర్యం లేదు. ఆ పాట వినిపించనా? Oh, my God.
घंटसाल वारु अनेक चित्रालकु संगीत दर्शकत्वं वहिंचि गायकुडुगाने काक स्वरकर्तगा कूडा अनितर साध्यमैन कीर्तिनि आर्जिंचुकुन्नारु। चंद्रहारं चित्रानिकि वारु अंदिंचिन संगीतं वारि प्रतिभकु पट्टिन पताक अनि चेप्पोच्चु। ई पाट विनंडि। ఇది నా తకే నా మనోహరే మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినట్లా వన్నెలతో చిన్నెలతో మనసుకొని నా ఊహా సుందరి ఇది నా చెలి ఇది నాతకి నా మనోహరే కలువ కనుల చల్లని తిరి ఉల్లములో ప్రేమలహరి కలువ కనుల చల్లని తిరి ఉల్లములో ప్రేమలహరి వినయ సహన శోభలతో తనివి నింపు సుగుణ సుందరి ఇది నా చెలి ఇది నాతకి నా మనోహరి। ఇది వక్రించి తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినప్పుడు అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడి ప్రేయసీ ప్రేమికులు విడిపోయినప్పుడు ఇరు హృదయాలు పడే బాధ వర్ణనాతీతం। అది అనుభవైక వేద్యం। అలాంటి పాట లైలా మజ్నూలో ఒకటుంది। ప్రేమించే హృదయం ఉన్న ప్రతివారిని కలిచివేస్తుంది, మనసులు దొలిచివేస్తుంది। సుబ్బరామన్ సంగీతంలో ఘంటసాల గానం చేసిన పాట ఇది। కరగునవే తారకలు మోము దాచరే రాదు రగులు నే నామదిలో ఏదో తీరని బాగా ప్రియతమా పయనమయే ప్రియతమనను మరచిపోకుమా ఓ ప్రియతమా ¶¶
బలీయ మై తెలుసు తెలుసు నాకు నీ మనసు బుద్ధి బలీయ మై తెలుసు తెలుసు నాకు నీ మనసు కనువులు ఏరైనా కనువులు ఏరైనా మన మనసొకటేనే ఓ ప్రియతమా పయనమయే ప్రియతమనను మరచిపోకుమా ఓ ప్రియతమా దూరదేశ మే గదవో పిండి కూతురా కనుల నీరు నింపకుమా దుఃఖపడుమా నీవైనా ప్రియతమా పయనమయో ప్రియతమ నన్ను మరచిపోకుమా ఓ ప్రియతమా ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నది ఆర్యోక్తి. బహుశా దీన్నే ఆధారంగా తీసుకుని జీవితానికి అన్వయిస్తూ బ్రతికిన నాలుగు నాళ్లు ఆనందంగా హాయిగా ఉండాలనే సందేశాన్ని అందించారు సముద్రాలు. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అన్న మాటను మర్చిపోయి ఆనందించడమే పరమావధిగా పెట్టుకుంటే ఈ జీవితం మనకు పరమాత్ముడు అందించిన పాయసంలాగానే ఉంటుంది. ఆలోచించండి, ఈ పాట స్వర్గీయ ఘంటసాల గారు ఆయన అమెరికా పర్యటనలో ఇచ్చిన ఒక కచేరీలో రికార్డు చేసింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గర్వము అన్నారు మాన్యులు రాయప్రోలు సుబ్బారావు గారు. అమెరికాలో ఉన్న ఆంధ్ర సోదరుల ఉత్సాహాతిశయాలను చూస్తూ ఉంటే ఆ మహాకవి వాక్యాలు సార్థకమైనవని భావిస్తున్నాను. అతి ప్రాచీన చరిత్ర కలిగిన ఆంధ్రజాతి వైజ్ఞానికంగాను కళాపరంగాను అభ్యుదయ పథంలో విశ్వశ్రేయస్సుకు తన విశిష్టమైన సంప్రదాయంతో పయనిస్తూ ఉంది. ఆనందమే జీవితమ కదందం అందమే ఆనందం ఆనందమే జీవితమ కదందం అందమే ఆనందం పడమట సంసారాగం కుడియడమల కుసుమ పరాగం పడమట సంసారాగం కుడియడమల కుసుమ పరాగం వడిలో చెలి మోహన రాగం వడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం పడిలేతే కడలి తరంగం కడలి తరంగం వదిలో గడిసిన సారంగం పడిలేతే కడలి తరంగం వదిలో గడిసిన సారంగం కుడిగాలిలో పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ఆ జీవితాన్ని ఆనందంగా అనుభవించడం తెలిసిన వారికి ప్రేమించే మనసు ఉంటుంది. దాని ప్రేమలోని రహస్యాలన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి. డింగ్డాంగ్ బెల్లోనూ ప్రేమగీతం ప్రతిధ్వనిస్తుంది. నైటింగేల్ గళలోనూ ప్రియురాలి హృదయ స్పందన వినిపిస్తుంది. మీలో ప్రేమికులు ఎవరైనా ఉంటే అర్జెంటుగా ఈ పాట వినండి. చిత్రం పేరు కూడా ప్రేమ, గానం ఘంటసాల భానుమతి. రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగేల్. రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగేల్. ప్రేయసి పలుకే ప్రతిధ్వనించు, ప్రేయసి పలుకే ప్రతిధ్వనించు, చిరునవ్వే కనిపించుగా. రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగేల్. చిరుగాలితో పందెం వేసి ప్రియురాలి చేరి ప్రియా బందర్ కొల్లేనే. చిరుగాలితో పందెం వేసి ప్రియురాలి చేరి ప్రియా బందర్ కొల్లేనే. ఇక నిన్ను విడిచి ఎటు పోనే పోలేనే, నీతోనే ఉంటా. ఇక నిన్ను విడిచి ఎటు పోనే పోలేనే, నీతోనే ఉంటా. వదులేమనుకుంటే ఏమి లేదే భయమేమి, ఇదే నమ్మకమంట. రోజుకు రోజు మరింత మోదు ప్రేమ డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగేల్. క్షణక్షణ ప్రవర్ధమానమై హృదయాలలో ప్రేమ పొదరులు కట్టుకున్నప్పుడు ప్రేమికుల మనోభావాలు పరస్పరం అల్లుకుపోతాయి. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ, ప్రతి కదలికలోనూ, ప్రతి శబ్దంలోనూ ఒకరి ప్రతిధ్వని మరొకరికి వినిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమైక జీవుల జీవితాలు ప్రేమకే అంకితం. అసలు వాళ్ల కేర్ ఆఫ్ అడ్రస్ ప్రేమే. మన మహాత్ముడు చిత్రం కోసం ఎం చిత్తరంజన్ ఖమాస్ రాగం ఆధారంగా స్వరపరిచిన నేను పాడిన పాట ఇది. ప్రేమించే మనసు కటుంటే
ప్రేమించాలనుకుంటుంటే ప్రేమించే మనసుకుంటే ప్రేమించాలనుకుంటుంటే ఆ ప్రేమకు ఒకరే ప్రాణం ఆ ఒకరి కొరకే ఈ గానం ప్రేమించే మనసు కటుంటే ందులు కలువను జాగులు వలసి దేవుని తీయని బంధము పండితే ఒక హృదయం ఉంటే చాలు ఉంటే ఒక హృదయం ఉంటే చాలు ఈ సృష్టిలో ప్రతి ప్రాణం ప్రతిరూపం ప్రేమించే మనసు కటుంటే ఒకటి ఒక రాధకే అది తెలుసున్నది ఆ రాధ మనసులో ఉన్నది ఆ కథలో రాసి ఉన్నది ఆమె వలసి తోడుగా నిలిచితే చాలు ఆమె వలసి తోడుగా నిలిచితే చాలు అనురాగ మురళి పలికేను మది బృందావనమౌను ప్రేమించే మనసు కటుంటే ప్రేమించాలనుకుంటుంటే ఆ ప్రేమకు ఒకరే ప్రాణం ఆ ఒకరి కొరకే ప్రాణం ప్రేమించే మనసు కటుంటే అవును. ఇక్కడ మీకు అనుమానం వచ్చి ఉండాలి ఈ పాటికి. నేను ఎలా చిత్రసీమలో ప్రవేశించానా అన్నదే మీ అనుమానం కదూ. వినండి, నా పాట కచేరీలు, రేడియోలో నా పాటలు వింటూ నాలో కూడా కాస్త ప్రతిభ ఉందని గుర్తించారు అన్నపూర్ణ అధినేత, అనుభవాల వడపోత, మేటి నిర్మాత శ్రీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. వీరే నన్ను పిలిపించి ముందుగా పూలరంగడి చిత్రంలో పాడించారు. వారిచ్చిన ప్రోత్సాహ బలంతో నన్ను సుప్రసిద్ధ దర్శకులు, చిత్రకారులు శ్రీ బాపు గారు పిలిపించి సాక్షి చిత్రంలో నాతో పాడించారు. పూలరంగడి కన్నా ముందుగా సాక్షి రిలీజ్ అయింది, అంచేత అందరూ నా ప్రథమ చిత్రం సాక్షి అనుకుంటున్నారు. అబ్బే, అదేం కదండి, నా మొదటి చిత్రం పూలరంగడే. నిజానికి నేను చలనచిత్ర రంగంలో చాలా కాకతాళీయంగా ప్రవేశించానని చెప్పొచ్చు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలకు పాడాను, అందులో ఒకటి జానకి గారితో కలిసి పాడిన పాట. చిత్రం పెద్దన్నయ్య, సంగీతం సత్యం. మరి పాట వినండి. అన్న వదిన మా కోసం అమ్మా నాన్న కనిపించాలు, మా కంటికి నీరే రాకుండా అల్లారు ముద్దుగా పెంచారు. అమ్మ నాన్న
గణితారు తండ్రి గురువు దైవమన్నారు తల్లి తండ్రి గురువు దైవమన్నారు ఒకరి చూపు ఒకరికి నా ఆసక్తి మనోప్రవృత్తి రీత్యా ఈరోజు గాయకుడిగా చలామణిలో ఉన్నానే గాని నిజానికి నా వృత్తి ఇది కాదు. ఇది కేవలం నాకు ఇష్టమైన హాబీ మాత్రమే సుమి. వృత్తిరీత్యా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శక్తి బోర్డులో పర్సనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. పుట్టింది విజయవాడలండి. చిన్నప్పటి నుంచి బాలగానరాజుగా ప్రజల హృదయాల్లో పెరిగి ఈనాడు మోహన్ రాజుగా చలామణి అవుతున్నాను. బాలగానరాజు గానబాలరాజు అంటే గుర్తొచ్చింది. ఆనాడు బాలరాజు చిత్రంలో డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు స్వయంగా పాడిన పాట వినిపించాలని ఉంది. సంగీతం గాలిపించల డాక్టర్ అక్కినేని నటుడుగానే మీలో స్థిరపడ్డారు, కాని ఆయన గాయకుడు అన్న విషయం మీరు మర్చిపోయి ఉంటారు. అందుకే మరొకసారి మీకు గుర్తు చేయబోతున్నాను. నీదే మను బాధ చేసినా
నావే గబరాడా నీవే నన్ను బాక చేసి నావే గబరాడా రారాను కోపాలు నాపై నీకేనా రారాను కోపాలు నాపై నీకేనా తెలియాతన రావా నిరాశ గోలు పోయితువా తలయా మన దాదా తెలియా తలయా మన దాదా తలయా మన దాదా తలయా మన బాలరాజు నాటి స్మృతులు తలబోసుకుంటుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. అందమైన పల్లెపడుచు పూలతో కొప్పు చుట్టి అర్ధరూపాయంత బొట్టు పెట్టి గోచిపోసి చీర చుట్టి వయ్యారంగా జానపద నాయకిలా నడుస్తుంటే మన వాళ్లంతా ఈ రోజుకి ఎంకిలా ఉందనో విశ్వనాథవారి కిన్నెరసానిలా ఉందనో వర్ణిస్తూ ఉంటారు. తెలుగింటి అందాల ఆడపడుచులకు మరో పేరుగా నిలబడిపోయింది ఎంకి. ఆ ఎంకిపాటల రచయిత కీర్తిశేషులు నండూరు సుబ్బారావు గారు. ఆ రోజుల్లో ఆయన రాసిన ఎంకిపాటలు ఆయనే స్వయంగా ఎక్కడైనా సభావేదిక మీదో లేక కావ్యగానాల్లోనో పాడేటప్పుడు ఆయన హావభావాలు ముఖ కవళికలు గమనించి తన్మయం చెందేవారు ప్రేక్షకులు. ఇప్పుడు ఆ ఎంకిపాట మీకు వినిపిస్తాను. ఈ పాటను తహసీల్దార్ చిత్రంలో పాడింది ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు, తెలుగు నాల్కలపైన కలకాలం కదలాడే సుందరాకాండ రచయిత, గాయకుడు, స్వరకర్త మన ఎంఎస్ రామారావు గారే. ఆయన ప్రప్రథమంగా చలన చిత్రంలో పాడిన పాట ఇది. ఆకాశమే మూలో అణిగిపోయిన రే ఆకాశమే మూలో అణిగిపోయిన రే ఏటి సెందురుడల్లే సాటు చూపుల కొలికి ఏటి సెందురుడల్లే సాటు చూపుల కొలికి ఇరే నన్నుల్ల నెరవారాజా ఆకాశము తీరు అడిగిపోయిన రే ఆకాశము తీరు అడిగిపోయిన రే మాటలు రంగని పాపాయి గిలగిల సోకి మాటలు రంగని పాపాయి గిలగిల సోకి ఇరే నన్నుల్ల నెరవారాజా ఆకాశమావరస ఆవులించిన రే ఆకాశమావరస ఆవులించిన రే మిసమిసలతో ఏటి పసలతో నను సోసి మిసమిసలతో ఏటి పసలతో నను సోసి ఇరే నన్నుల్ల నెరవారాజా వెలుతురంతా మేసి ఏరునె మరేసింది ఎన్నెలంతా మేసి ఏరునె మరేసింది కలవరపు నా బతుకు కలత నిదరయ్యింది కలవరపు నా బతుకు కలత నిదరయ్యింది ఇరే నన్నుల్ల నెరవారాజా ఒక్కతెను నాకేల ఓ పదాలని సుఖము ఒక్కతెను నాకేల ఓ పదాలని సుఖము ఇరే నన్నుల్ల నెరవారాజా ఆ
ఇన్ని పాటలు వినిపించి అసలైన వ్యక్తి పాడిన పాటలు వినిపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంతకీ ఆ అసలైన వ్యక్తి ఎవరు? ఇంకెవరు? నవరస నటనాధురీణ, నటనా పితామహ, సవ్యసాచి కీర్తిశేషులు చిత్తూరు వి నాగయ్య గారు. అప్పట్లో పాట, మాట, నటన అన్నీ వచ్చిన కళాకారులనే చిత్రసీమలో ఎన్నుకునేవారు. అందులో ఒకరు నాగయ్య గారు. ఆయన యోగి వేమనలో పాడిన పాట పండిత పామర జనాళికి పరమానందదాయకంగా ఉంటుంది. ఈ పాట వినిపించి ఆయన కళాత్మకు నివాళులర్పిస్తాను. వదల జాలరా నా వలపు దీరుపరా, నిన్ను వదల జాలరా మనసారా మరులు దీరా, ఈసారి నిలిచిపోరా మనసారా మరులు దీరా, ఈసారి నిలిచిపోరా వదల జాలరా వదల జాలరా. నగవొలికి నీ మోము మరల మరల కననీరా, తిరునగవొలికి నీ మోము మరల మరల కననీరా, కళల నిరుగు దొరవౌరా కళల నిరుగు దొరవౌరా, నిన్ను కలియ కలియగా మనతోరా వదల జాలరా. కురిపించి వలపులు కురిపించి రథులను దేనించి కౌగలించుకోలేరా, నిన్ను కౌగలించుకోలేరా నా కరువు వీర పరవశించురా వదల జాలరా. నాగయ్య గారి గళమాధుర్యాన్ని చవి చూపించాక సంగీత సరస్వతి గారాల బిడ్డ సాలూరు రాజేశ్వరరావు గారు, సుమధుర సురుచిర గాయని ఆర్ బాల సరస్వతీదేవి కలిసి పాడిన మధుకలశాన్ని అందిస్తాను. ఆనందించండి. వీరు పాడిన పాటల రికార్డులు వెలువడితే చాలు, జనం విరగబడి కూరేవారు. ఇదిగో అందుకోండి. మామా పొదల సాటుగా
ಮಾಡೆ ಸಂದ ಮಾಮ ಆ ಕಟಿ ಕಟಿ ಕಟಿಲೋನ ಕನರಾಲಿ ದೇವ ಮೂಲನು ಕಟಿ ಕಟಿ ಕಟಿಲೋನ ಕನರಾಲಿ ದೇವ ಮೂಲನು ಕನುಲದು స్వర్గీయ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇప్పటి వారికి ఒక నటుడుగా మాత్రమే తెలుసు, కానీ ప్రప్రథమంగా రంగస్థల పౌరాణిక నాటకాల్లో కృష్ణ పాత్రను, తుకారామ పాత్రను అద్భుతంగా వారు నటించేవారు. ఆ పద్యాలను పాటలను అంతకంటే బాగా పాడేవారు కూడాను. నేను ఆయన నాటకాలు చాలా చూశాను. చలన చిత్రాల్లో కూడా వారి పాటలు వారే పాడుకునేవారు. మచ్చుకు అలాంటిదే ఒకటి. వారు రత్నమాల చిత్రంలో పాడారు. ఆ పాట ఇప్పుడు విందాం. ಆಗದೆ ಮಾರು ಪದ ನಿಮಿ ಪೂಜೆ ಕಾನೂ ನಡೆದಿರು ನೀ ತೋರು ಮಾರು ಪದ ನಿಮಿ ಪೂಜೆ ಕಾನೂ ನಡೆದಿರು ನೀ ತೋರು ಗುರುದು ಪಟ್ಟಿ ನಾಲೆ ಆಹಾ ಗುರುದು ಪಟ್ಟಿ ನಾಲೆ ಆ ನಾನು ಮರಗಿ ಪೋವಗಾನಿ ತರಮ ಆಗದೆ ಮರದಲ ಆಗದೆ ಸಂತುಲು ಗಂತುಲು ಹನುಮಂತು ನಿಂದರದೆ ಮರದಲ ಸಂತುಲು ಗಂತುಲು ಹನುಮಂತು ನಿಂದರದೆ ಪಂಚಮೆವರಿತೋನೆ ಬಲವಂತ ಮೇಲ ಬಲವಂತ ಮೇಲನೆ ಮರದಲ ಸಂವಂತ ಮಾಧವಿನಿ ನಾ ತೋರಾವೆ ಸಂವಂತ ಮಾಧವಿನಿ ನಾ ತೋರಾವೆ ಮರದಲ ಆಗವೆ. వెనుకటి తరం వారికి అప్పట్లో నిజమైన అందాలతార ఎవరు అని అడిగితే నిస్సంశయంగా కాంచనమాల అని ముక్తకంఠంతో పలికేవారంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆమె వందే మాతరం, మాలపిల్ల, గృహలక్ష్మి, బాలనాగమ్మ ఇలా ఎన్నెన్నో ప్రజాదరణ పొందిన చిత్రాల అందాల మేటినటి. ఆమె
మాలపిల్ల చిత్రంలో ఆనాటి ఇంకొక ప్రఖ్యాత నటీమణి కుమారితో కలిసి పాడిన నల్లవాడే గొల్ల పిల్లవాడే అనే పాట వినండి. భక్తిభావం ప్రేమతత్వం ఒకదానితో ఒకటి అంతర్లీనమై పెనవేసుకునే ఉంటాయి. ప్రేమలో భక్తి ఉంటుంది, భక్తి మాటను ప్రేమ పెళ్లిబుక్కుతుంది. ఈ భావ పరంపరల ప్రభంజనమే మీకు వినిపించబోయే రమ్యగీతం. రచన సాహితీ రసపిపాసి కళాప్రపూర్ణ బోయి భీమన్న. ఇది నేను ఆకాశవాణిలో పాడిన అనేక మాసపు పాటల్లో ఓ మాసపు పాట. ఈ మాసపు పాటలు అంటే గుర్తొచ్చింది, అసలు నన్ను రేడియోలో పాడేలా ప్రోత్సహించిన నా గురుతుల్యులు, రేడియో లలిత సంగీత సృష్టికర్త మేటి వైణికులు, పల్లవికి పాటకు ప్రాణం శ్రీ పాలగుమి విశ్వనాథం గారు. శ్రీ విశ్వనాథం గారి ప్రోత్సాహమే నాకు కొత్త ఊపిరులు పోసింది. ఆయన చేయూతనిచ్చి ప్రోత్సహించిన వారిలో శ్రీ చిత్తరంజన్ కూడా ఒకరు. పహాడీ రాగం ఆధారంగా సకల జన చిత్తరంజనుడు చిత్తరంజన్ ఈ పాటకు సంగీతం సమకూర్చారు. Thank you.
చేకొలదీ సుందరము. సుందరము రసబంధురము కొలది సుందరము, సుందరము రసబంధురము. చూచే కొలది సుందరము, సుందరము రసబంధురము. చూచే కొలది సుందరము, సుందరము రసబంధురము. చందన శీతల మార్ధవము, చందన శీతల మార్ధవము. నీ చరణాబ్జశ్రీ మందిరము, చందన శీతల మార్ధవము. నీ చరణాబ్జశ్రీ మందిరము. చూచే కొలది సుందరము, సుందరము రసబంధురము. రసమయ మానసము, మాటే రసమయ మానసము. నీ పాటే ప్రణయోపాసనము, మాటే రసమయ మానసము. నీ పాటే ప్రణయోపాసనము. ఆటే నటరాజేశ్వరము, ఆటే నటరాజేశ్వరము. ఆత్మే ముక్తిశ్వరము, చూచే కొలది సుందరము, సుందరము రసబంధురము. దర్శనమే నయనోజ్వలము, దర్శనమే నయనోజ్వలము. నీ స్పర్శనమే తనువల్లభము, దర్శనమే నయనోజ్వలము. నీ స్పర్శనమే తనువల్లభము. ఆస్వాదనమే అనుభవము, ఆస్వాదనమే అనుభవము. అనుభవమే నీ ఆకారము, చూచే కొలది సుందరము, సుందరము రసబంధురము. చందన శీతల మార్ధవము, నీ చరణాబ్జశ్రీ మందిరము. చూచే కొలది సుందరము, సుందరము రసబంధురము. ఎన్ని పాఠాలు విన్నా వినాలనే ఉంటుంది, నాకు వినిపించాలనే ఉంటుంది.
కాలం మనల్ని కట్టేస్తుంది కదా. ఈ కారణంగానే మీరెదురు చూసినవి, నేను అనుకున్నవి అన్ని పాటలు వినిపించలేకపోయాను, మన్నించండి. వర్తమానం వరండాలో కూర్చుని గతాన్ని నెమరేసుకునే అద్భుతమైన అవకాశాన్ని నాకు కలిగించిన ఆకాశవాణి వారికి, ఓపికతో విన్న మీకు నా కృతజ్ఞతలు. వెనుకటి మాదిరిగానే మునుముందు కూడా మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం నాకు లభిస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మీ మోహన్ రాజు.